శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు గురు పౌర్ణమి నుండి అమావాస్య వరకు అంటే ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ పక్షకాలం అనేది చూద్దాం. ఈ యొక్క పక్షకాలంలో వచ్చేటప్పటికి గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి గమనించినట్లయితే చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావం, శని వక్రత్వంలో ఉన్నాడు. అదేవిధంగా 22వ తారీఖున బుధుడు వక్రత్వం పొందబోతున్నాడు. బుధుడు వచ్చేటప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం, రాజ్యస్థానంలో బుధుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో వచ్చేటప్పటికీ రవి శుక్రుడు ఉన్నాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంది. అదేవిధంగా కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికి సప్తమంలో ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో గురువు యొక్క అనుకూలత అనేది, ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్టాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి రికవరీ పీరియడ్ అనేది వీరికి బాగుంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని వక్రత్వంలో ఉన్నాడు. కొన్ని కష్టాలు కలిగిస్తాడు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శని తనకి త్రిపాద దృష్టి అంటారు. త్రిపాద దృష్టిలో వచ్చేటప్పటికి ఒకటి షష్టమం మీద ఉంటుంది, ఇంకోటి వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంటుంది. జన్మరాశి మీద ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కష్టాలని, మరియు అదేవిధంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోను, సెల్ఫ్ డ్రైవింగ్లోను కొన్ని కష్టాలని కలిగిస్తూ ఉంటాడు అన్నమాట అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని. కానీ రాశి వారికి లాభస్థానంలో బుధుడు, లాభస్థానంలో వచ్చినప్పటికీ కేతువు, రాజ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. డబ్బు పరంగా రొటేషన్ అనేది బాగానే ఉంటుంది. అదేవిధంగా ఖర్చును కూడా ఏదో విధంగా కరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు ఉన్నటువంటి దృష్టి అంత అనుకూలంగా లేదు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంటుంది, అదేవిధంగా ధనస్థానం మీద కూడా ఉంటుంది. ధనస్థానం మీద కుజుడు దృష్టి ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది, కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఉద్యోగ పరంగా కొంచెం అనుకూలత ఇవ్వగలుగుతాడు. 22వ తారీఖు తర్వాత రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రికవరీ అనేది 22వ తారీఖు తర్వాత కొంచెం బెటర్మెంట్ అనేది అవుతుంటుంది. మానసికంగా ఉల్లాసంగా పనిచేయగలుగుతారు. ఆరోగ్యపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడా వారిని ఎదిరించగలుగుతారు. వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని దాని తగినట్టుగా ప్రయత్నాలు అనేది మొదలు పెట్టాలనుకుంటారు. దాని తగినట్టుగానే సంబంధాల గురించి ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా వచ్చినప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ఖర్చు అనేది కొంచెం సమతుల్యత ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఎంతైతే సంపాదిస్తారో దాని తగినటువంటి ఖర్చు అనేది కొంచెం ఈక్వల్గా ఉండటం అనేది జరుగుతుంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో కూడా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. రాశి వారికి రాజస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. వివాహ సంబంధితమైన విషయాల్లో సప్తమంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు. కానీ ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది పొందినప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు భార్యాభర్తల మధ్య కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతాయి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి రాశివారు. అప్పుడు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ నెల కన్నా రాబోతున్నటువంటి నెలలో వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అవకాశాలు అనేది 22వ తారీఖు తర్వాత వీరికి రావడానికి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఎలా ఉంది అని చూద్దాం. ఎందుకంటే గురు పౌర్ణమి అంటేనే విద్యార్థులకి ముఖ్యమైనటువంటి పండుగగా చెప్పచ్చు. విద్యార్థులు గురు పూజ అనేది చాలా ముఖ్యంగా చేసుకోవాలి. ప్రతి విద్యార్థి తన యొక్క ఎవరైతే టీచర్స్ ఎవరైతే ఉంటారో వారిని పూజించాలి, గురువుగా పూజించాలి. ఎందుకంటే గురువు జాతకరీత్యా సరైనటువంటి స్థితిగతులు లేనప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు విద్య సరిగా రాదు. అదేవిధంగా గృహం కొనుక్కోవటం కానీ, వాహనం కొనుక్కోవటం కానీ, వాహనాల్లో ఎక్కువగా తరచు యాక్సిడెంట్స్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు వాటికి పరిహారంగా వచ్చేటప్పటికీ మనం ఇంట్లోనే నిదానంగా సింపుల్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. వాటిలో మొదటిలో వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో మనం ఉండటం, అండ్ ఈశాన్యం ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నట్లయితే గురు మూలకంగా వచ్చేటప్పటికి ఆ శుభదృష్టి ఉంటుంది.
అదేవిధంగా గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు వాస్తు ప్రకారంగా ఆ ఇంట్లో స్త్రీలు కానీ పురుషుల మీద కానీ చెడు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఆ ప్రభావం తగ్గించుకోవాలంటే గురువు బలం అనేది ఆ ఇంటికి ఎక్కువగా ఉండాలి. ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకి తొందరగా వివాహాలు జరగటం, ఆ పురుషులకి స్త్రీ ఎవరికైనా స్త్రీలకి కానీ వివాహాలు జరగటం, ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండటానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి గురువు స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ అక్కడ కొన్ని 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 పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కానీ ఎప్పుడైతే ఆ గురుస్థానం అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అవి సొసైటీలో ఆ యొక్క అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు బాగుంటారు, ప్లస్ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు బాగుంటారు. కానీ గురుస్థానం సరైనటువంటి ఆ ఇల్లు ఎక్కువగా ఎదగదన్నమాట. అదేవిధంగా శత్రువులు ఎక్కువగా రావడానికి సౌత్ వెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఆగ్నేయం అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంటిని. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గురుమూలకంగా ఉండేటువంటి శుభ దృష్టిలో ఉన్నటువంటి ఇంట్లో ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త పారాయణం చేయటం అనేది కూడా ఒక ముఖ్యం. శంకర ఆది శంకరాచార్యని గురువుగా స్వీకరించి అద్వైతాన్ని ఫాలో అవుతూ ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోవటం, అదేవిధంగా మనం ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరాన్ని ప్రతినిత్యం శుభ్రం చేసుకొని ఆ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఇంట్లో దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారన్నమాట. అంటే ఇంట్లో మన దీపం వెలుగుతూ ఉంటేనే మనసులో వికాసం అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంట్లో ఒక శుభదృష్టి కూడా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి గురుపౌర్ణమిని అందరూ భక్తి శ్రద్ధలతో చెప్పండి. ఇంట్లో విద్యార్థులు మరి అది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి నేర్పించండి. సో ఎందుకంటే మన సంస్కృతి ఇదంతా మన పిల్లలకి కూడా వచ్చేటప్పటికి పెద్దల్ని ఎలా గౌరవించాలి, ప్రతి ఒక్కరికి ఒక గురువు అనే వాళ్ళు ఉంటారు అన్నమాట. అందుకనే నా యొక్క వీడియో ప్రతి ఒక్క వీడియోలో గురు బ్రహ్మ ప్రతి ఒక్కరు చెప్పారు శ్రీ గురు భ్యో నమః అని చెప్పి స్టార్ట్ చేస్తాను నేను. అంటే గురు బ్రహ్మ అంటే ప్రతి గురువు అనేవాడు మనకు అన్ని విద్యలకి మూల పురుషుడు కాబట్టి తల్లిదండ్రులను కూడా పూజించవచ్చు. వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయటం, అదేవిధంగా గురువుకి నమస్కారం చేయటం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టీచర్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ టీచర్స్ మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. వారి ద్వారానే వాళ్ళు కొన్ని కొన్ని మంచి లక్షణాలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ లక్షణాలతో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. మనకు వేదవ్యాసుడు మన చతుర్వేదాలను ఇచ్చి మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు రెండవ వ్యక్తి వచ్చేటప్పటికి మనకు ఆది శంకరాచార్యులు గారు అన్నమాట. అందుకని ఆయన జగద్గురు అయ్యారు, గురువులకే గురువు అయ్యారన్నమాట. ఎందుకంటే అంతకుముందు మనకు కాపాలికులు అని చెప్పేసి హిందూ ధర్మం ఇలా ఉండేది కాదు. వాటన్నిటినీ ముందుకు తీసుకొచ్చి అదే శంకరాచార్యులు గారు మనకు హిందూ ధర్మాన్ని ఒకటిగా ఒక తాటి మీదకి తీసుకొచ్చారు అద్వైత సిద్ధాంతంతో. సో అందరూ ఈ యొక్క గురు పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో హిందూ దేవుళ్ళని పూజిస్తారని చెప్పి నమ్ముతున్నాను. స్వస్తి.